ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి వారి ఆలయం. చక్ర శంఖ గద నాగాస్త్రము ధరించి పాదముల చెంత కుడివైపున మార్కండేయ మహర్షి, ఎడమవైపు భక్తులైన మారికమ్మ మారకయ్యలు, పాదముల క్రింద పద్మము, చుట్టూ మకర తోరణం, దానిపై దశావతారాలు, పాదపీఠమునందు గరుత్మంతుడు ఉండి విలక్షణ అర్చ్యావతార స్వరూపంగా దర్శనమిస్తున్నారు. స్వయం వ్యక్తమైన శ్రీ స్వామిని యుగ యుగాలుగా ఎందరో మహర్షులు, దేవతలు, యోగులు, భోగులు, పండితులు, పామరులు, సర్వులు పూజించి ధరిస్తున్నారు. కళ్యాణగుణ పరిపూర్ణుడు, దివ్యలోక నివాసుడు, దివ్యాయుధుడు, దివ్యవాహనుడు, దివ్యశక్తి సంపన్నుడు, దివ్య పీతాంబరుడు, దివ్యానర్ఘ సువర్ణ మణిమయ కిరీట కేయూరాంగద మకరకుండలాజ్యనేక భూషణ భూషితుడు, దివ్య కరుణాకటాక్ష వీక్షణాలంకృతుడు, ఇట్టి కేశవ భగవానుడు ఈ ఆలయంలో కొలువై భక్తులకు తన దివ్య ఆశీస్సులను అందిస్తున్నాడు. చెన్నకేశవ స్వామి వారి ఆలయం ప్రాకారం లోపల పన్నిద్దరాళ్వార్లు కొలువై ఉన్నారు. నిత్యం భగవంతుణ్ణే తలుస్తూ, కొలుస్తూ, స్మరిస్తూ తన్మయత్వంలో సర్వం మరిచి అలౌకికమైన ఆనందానుభూతితో భగవత్ చరణాలనే సర్వస్వమని భావించి మహామహిమానితులైన మహానుభావులు ఈ పన్నిద్దరాళ్వార్లు. నిరవధికమైన భగవత్ ప్రేమసాగరంలో మునిగి ఆర్తితో పరమాత్మ యొక్క గుణగణాల్ని గానం చేస్తూ తరించారు. మానవ కోటికంతటికీ ఆదర్శంగా నిలిచిన భక్తాగ్రేసరులు, వైష్ణవ సాంప్రదాయానికి భక్తిని జోడించి ప్రచారం చేసిన 12 మంది ఆళ్వారులు. అపాంజ సన్నియమం వల్లాండే